ఉండమని చెప్పి పెట్టిపోయినారు. పెట్టిపోతే తెలియదు కానీ, అయితే దేవుని వల్ల ఏదో ఒక విధంగా అట్లా ఉంటూ వచ్చినాను. ఆ తర్వాత ఆ దినాల్లోనే నన్ను ఇంకో సిస్టర్ను దాసన్ బదులు వచ్చి భక్సిం గారు అప్పుడు వేరే దేశానికి వచ్చి మీరిద్దరు రండి అని పిలుచుకోండి, ఈ చార్మినార్ చౌరస్త దగ్గర చార్టర్ టైపింగ్ నేర్చుకోవాలని మమ్మల్ని తీసుకుపోయినాడు. చిన్న పిల్లలాగా స్టూడెంట్స్ లాగా తీసుకొని పోయినాడు. తీసుకొని పోయి షార్ట్ హ్యాండ్ టైపింగ్ మొదలు పెట్టినాము. అయితే 3 నెలలు అవుతూనే ఆయన ఒక క్రిస్టియన్ సిస్టర్కు మ్యారేజ్ చేసి పంపించేసినారు. నేను ఒకదాన్ని అప్పుడు మేము ఉద్యోగాలు చేసినప్పుడు ఎంతగానో తిరిగినాము, కానీ అయితే ఇక్కడ ఒంటరిగా ఎప్పుడు పోకూడదు, ఇద్దరే పోవాలి. అయితే నేను భక్సింగ్ గారిని అడిగిన అప్పుడు ఆంటియోక్ బిల్డింగ్ పునాది అవుతా ఉన్నారు, నేను కొంతసేపు మన్ను మోసి మళ్ళీ బ్రదర్ మన ఒకదానికి సరే పొమ్మన్నారు. నేను ఒకదాన్ని వెళ్ళినాను, వెళ్ళి షార్ట్ హ్యాండ్ టైపింగ్ అయితే నేను సరిగా నేర్చుకోలే, ఎందుకంటే హెబ్రోన్లో నేర్చుకోవడం మహాకష్టం. ఎవరు కనపడితే అప్పుడు మేము చిన్నవాళ్ళం కదా పనులు పెడతానే ఉంటారు, షార్ట్ హ్యాండ్ అంటే చాలా ప్రాక్టీస్ చేయాలా, ఏది చేయలేకపోయినా నేను. ఆ తర్వాత అట్లా అయితే 60 అట్లా బీబీఎస్ ఆఫీస్లో పనిచేస్తూ వచ్చినాను. ఆ తర్వాత 72లో నెల్లీ జేవియర్ అని అక్క భక్సింగ్ గారికి, ఆమె ఆంగ్లో ఇండియన్ అయితే మెడ్రాస్ నుంచే వచ్చింది బ్రదర్ వాళ్ళతో, ఆ అక్క బ్రదర్కు కరస్పాండెన్స్ కోసం కరస్పాండెన్స్లో ఆయన ఉత్తరాలు రాసే టైపింగ్ చేసేది. అక్క అకస్మాత్తుగా 72లో హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది. అప్పుడు నేను కదా షార్ట్ హ్యాండ్ టైపింగ్, అయ్యో నాకు ఎంత భయం అయిందంటే ఏం చేయాలో నాకు తెలుసలే, ఆ నిద్రయే పోలే. ఏదో ఒక ఆమె తీసుకొస్తే వాగ్దానాలు పట్టుకున్న, అప్పుడు ఐజయా ఏషియా 41:10 ఫిలిప్పి 4:13 ఆ వాగ్దానాలు పట్టుకొని ఆ వాగ్దానాలతోనే ఆయన దగ్గర పోవాలంటే భయం, భక్సింగ్ గారి దగ్గర అక్కడ పోయి కూర్చున్నా, నా ఒల్టో పెట్టుకొని కూర్చున్నా బుక్ కీప్ ఇట్ ఆన్ ద టేబుల్ అన్నాడు, ఆ టేబుల్ దగ్గర పెట్టుకొని అట్లా. తర్వాత కొన్నేళ్ల తర్వాత అంటున్నాడు అనమాట, రూత్ క్రిస్టఫర్ అనింది, ఐ నెవర్ థాట్ షీ విల్ కోప్ అప్ అన్నాడు, అంటే ఈమె చేతనైతే నేను అనుకోలేదు అన్నాడు. మొత్తానికి ఎట్లా పడి వేసి ఆయనకు ఆయన ఉన్నంతకాలం పై ఆఫీసు పోవాలా, ఆయన కరస్పాండెన్స్ అంతా చేయాలా, ఆయన వెళ్ళిపోతేనే మళ్ళీ బీబీఎస్ ఆఫీసుకు పోవాలా, అక్కడ పోకపోతే ఊరుకోరు అక్కడ కూడా పోవాలా. ఆ విధంగా నేను ఈ మధ్యలో మళ్ళీ 72లో కాబట్టి 71లో కాబోడు నాకు ప్లూరల్ ఎఫ్యూజన్ అని లెఫ్ట్ లంగ్ అంతా ఫ్లూయిడ్ చేరుకుంది అనుకుంటా, నేను మా చెల్లి మేమందరం కాన్వర్సేషన్స్లో ఇతను ఊరికే ఊడ్చే డ్యూటీ ఎక్కువ చేసేవాళ్ళం, ఎందుకంటే ఊడిస్తే పోయి మీటింగ్ కూర్చోవచ్చు అని, వేరే చేస్తే వీలు కాదు. ఆ డస్ట్కో ఏమో బాగా లంగ్లో నీరు చేరింది, నేను 90 ఇంజెక్షన్స్ వేసుకోవాల్సి వచ్చింది. ఆ దినాల్లో అదే ట్రీట్మెంట్ తీసుకున్నా, 90 ఇంజెక్షన్స్ డాక్టర్ బట్టింట్లో కొంతకాలం పెట్టినారు, అక్కడ 40 వేసుకున్నా. వచ్చిన తర్వాత ఫిబ్రవరికి వచ్చి మిగతా 50 ఇంజెక్షన్స్ వేసుకున్నాను. అట్లా ముందు చేతులు కలుసుకుని చేతులు ఎత్తడానికి కూడా రాలే, అట్లనే ప్రభు కృప ఇచ్చినారు. ఆ తర్వాత మళ్ళీ నేను అట్లా బీబీఎస్ ఆఫీస్లో ఇట్లా భక్సింగ్ గారి దగ్గర పనిచేస్తూ వచ్చాను. 72లో ఆ నెల్లిక్ ఎవరైనా చనిపోయినాక అక్కడ నేను కూడా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ సౌత్ ఇండియా క్యాంపెయిన్ పోయినాం. 71లో ఒకసారి జనవరి 15కే పోయినాము, 1.5 మంత్స్ ఏం పోయినాం. భక్సింగ్ గారితో 2 ట్రక్స్, ఒక దాంట్లో బ్రదర్స్ ఒక దాంట్లో సిస్టర్స్, ఎంత ఘనంగా ఎంత సంతోషంగా ఉండేదో. దారంతా పాటలు పాడుకుంటూ అక్కడ పోయిన తర్వాత టామిల్ రాదు, అంతో ఇంతో నేర్చుకొని వాళ్ళకు సువార్తలు డిమాన్స్టర్ వచ్చినాం. మళ్ళీ 72లో ఒకసారి పోయినాం, అది సెప్టెంబర్లో పోయినాం. 2 సార్లు పోయినప్పుడు మళ్ళీ మేము కోటగిరికి పోయినాం. కోటగిరి అబ్రాహ్మణ్ ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఐసెక్ ఉన్నారే వాళ్ళ నాయన, అక్కడ కూడా తీసుకొని పోయామంటే కోయంబత్తూర్ నుంచి కొండ మీదకి దారి ఉంది, అక్కడ పోయి అక్కడ కూడా సువార్త సేవ చేసినప్పుడు టామిల్ కూడా రాదు, సువార్త ఇది 10 పైసలు ఆ దినాల్లో సువార్త, అట్లా ఏదో రాని మాటలు మాట్లాడి సువార్త సేవ చేసిన విధంగా ప్రభు ఆశ్చర్యంగా చేసినారు. ఆ తర్వాత స్టాబీస్ వాళ్ళందరూ మళ్ళీ 72లో వచ్చినారు. వచ్చిన తర్వాత అదే బ్రదర్ ఉన్నంతసేపు బ్రదర్ దగ్గర పని, బ్రదర్ పోతేనే బీబీఎస్ ఆఫీస్కి తప్పక పోవాలా. ఆ విధంగా నేను కొంచెం కష్టమైంది కానీ నాకు బాగలేకుండా ఉంటే ఆమె ఆఫీస్ అమ్మ లేదు లేదు నువ్వు రావాలా, ఒక గంట సేపు అని వచ్చి కూర్చో అనేది,
గంటక పోతే గంట ఇక్కడ ఉంటాము అట్లాగా అట్లా వీక్నెస్ లోనే ఆ పనులన్నీ చేస్తూ వచ్చినాము. ఆ తర్వాత 1786 లో కావాలి భక్సింగ్ గారు. ఆ తర్వాత ఆయన కరస్పాండ్ చేసేంత శక్తి లేదు, ఆరోగ్యం లేదు కనుక ఆ తర్వాత ఏ ఆరోగ్యము ఆయనకు లేకుండా పోయింది. అంటే కరస్పాండెన్స్ ఆ తర్వాత భక్సింగ్ గారికి లెటర్స్ టైప్ చేసేంత లేదన్నమాట 86 తర్వాత. అట్లా మేము ఉన్నాము. ఈ మధ్యలో ఇక్కడ ప్రతి ఆదివారము, సోమవారము, బుధవారము ఈ అమల వాళ్ళకి తెలుసు మధ్యాహ్నము తొందరపెట్టి తప్పక ప్రార్థన పోవాలి. స్వార్థ ప్రార్థన పోకపోతే స్వార్థకు రాకూడదు. ప్రతి థర్స్డే స్వార్థ పోయేవాళ్ళం. మా సిస్టర్స్ కొంతమంది ఆదివారం భోజనానికి కూర్చొని విస్తరాకులు వేసుకొని మళ్ళీ పరిగెత్తెచ్చేవాళ్ళు సండే స్కూల్ హాల్కి. అక్కడ ప్రార్థన చేసి మళ్ళీ పరిగెత్తేవాళ్ళు. అట్లా ఆదివారం, సోమవారం, బుధవారం ప్రార్థనలు చేసిన తర్వాతే సువార్త పోవాలి. అయితే ఎన్నోసార్లు సువార్త పోయినాము. అక్కడ కూడా కొన్నిసార్లు బ్యాగ్స్ లాగేసుకున్నారు, పుస్తకాలని ఇలా తీసుకున్నారు. అక్కడ అనుకుంటాం ఎక్కడ ఇక్కడ పుస్తకాలు కింద అదేది పుస్తకాలని ఒక చోట వేసి కాల్ చేసినారు. అట్లా కొన్నిసార్లు బ్యాగ్స్ కూడా లాక్కున్నారు. ఈ విధంగా ప్రభు అయినా కూడా మేము దేవుని కృప వల్ల కార్యాలు జరిగిస్తూ వచ్చినాము. ఆ తర్వాత భక్సింగ్ గారు బలహీనమైనాక ఇంకా ఆబిస్ అమ్మ వాళ్ళు సిస్టర్ ఆబిస్ ఇక్కడే చనిపోయింది హైదరాబాద్ మన ఎబ్రౌన్ దగ్గర. ఇక్కడ ఎబ్రౌన్ ఉండగానే చనిపోయినారు. యూత్ క్యాంప్ సరిగ్గా ఇంకా యూత్ క్యాంప్ లాస్ట్ ప్రొసెషన్ ఏమంటే ఆమె ఫంక్షన్ ఉండాలి. ఇక్కడ నుంచి సమయం దాకా నడిచిపోయినాము. అప్పుడు ఆబిస్ బ్రదర్ది బైబిల్ స్టడీ యూత్ క్యాంప్లో ఆయన అక్కడ సమాధి అయినా కూడా వచ్చి వాక్యం చెప్పిన ఆదివారం కూడా చెప్పినారు. ఆ తర్వాత బ్రదర్ వెళ్ళిపోయినారు. ఇప్పుడు విన్నాము ఆయన కూడా లేరని. ఇప్పుడు అయితే అట్లా ప్రభు కార్యం చేస్తూ వచ్చినారు. మేము కూడా కొనసాగుతూ వచ్చినాము. ఆ తర్వాత 1917 ఇక్కడ ఏదో ట్రస్ట్ సొసైటీ అనుకుంటా వీటి వల్ల కొన్ని సమస్యలు మేము ప్రార్థన చేస్తూ వచ్చినామంటే అయితే ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చినారు. వచ్చిన తర్వాత ఆఫీసు ప్రీవియస్ ఆఫీసు ప్రదర్శన పెట్టేసినారు కనుక మేము పోలేదు. నేను, పద్మ, ఇంకా మిగతా వాళ్ళము ఆగిపోయినాము. సౌదా మందాకిని వాళ్ళు అలాగే మేము కూడా ఇక్కడ ఉండిపోయినాం అన్నమాట. ఈ విధంగా కొనసాగుతూ వచ్చింది. ఏదైనా వాళ్ళు సహాయం అడిగితే మాత్రం మేము చేస్తూ వచ్చినాము. ఇక్కడ ఉన్నంత కాలం ప్రభు ఇంతవరకు కాపాడుతూ వచ్చినారు. ఆ తర్వాత ఈ పనులన్నింటిలో దేవుడు అద్భుతమైన రీతిగా మేము లోపలే కూర్చొని వాళ్ళు కొన్ని బ్యాగ్స్ ఏమన్నా ఇస్తే చెక్కింగ్ చేసి అది చేసి ఇచ్చినాం. ఏమంటే వాళ్ళకు ఆ బ్రదర్స్కి ఏమీ తెలియదు. ఇప్పటికి కూడా ఆఫీసులో ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. అయితే వాళ్ళు అట్లా తీసుకున్నారు. వీళ్ళు కూడా అట్లా అనుమతించారు ఇప్పుడు ఉండేవాళ్ళు. దానివల్ల మేమేం మాట్లాడలేదు, ఇచ్చేసినాము. అది అట్లనే జరుగుతూ ఉంది. ఇంతవరకు అయితే మళ్ళీ వీబీఎస్లు ఇంతవరకు జరగనేలే. మరి ఏం చేస్తారు ఈ సమ్మర్ ఏం చేస్తారో మాకు తెలియదు. ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది, ఇంకా సమ్మర్ ఎక్కడుంది? అక్టోబర్ హాలిడేస్లో అవుతుందో లేదో నాకు తెలియదు. ఈ విధంగా దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాను. నేనేమో ఇక్కడ ఏప్రిల్ అయింది కదా, వాళ్ళు ఇక్కడ 9 పెళ్లిళ్ళు ఏర్పాటు చేసినారు ఫిబ్రవరిలో. మేమైతే పెళ్లికి పోలేదు, దేనికి పోలేదు. వాళ్ళు పెళ్లి అయినాక ఇక్కడికి వచ్చాను, మా క్వార్టర్స్కి వచ్చారు. అప్పుడు ఊరికి దూరం నుంచి కూర్చో ఆ పేర్లన్నీ ఆ కార్డులు ఉంటే చదివి ప్రార్థన చేసినాం. నేను లోపలికి వచ్చినా అంతే. ఆ తర్వాత ఆ రాత్రికు మరుసటి రోజు మా అక్క కొడుకు కనికర్ వచ్చి ఆంటీ రా అని పిలిచిన, అంటే స్వరూప చెప్పిన ఆంటీ నన్ను పిలిచినాడు. నేను పోయినా కార్లో తీసుకొని తీసిపోయి హాస్పిటల్ విడిచిపెట్టేసినారు. హాస్పిటల్ విడిచిపెట్టేసి వచ్చేసినారు. ఒక మంచం దగ్గర పెట్టినారు. ఒక బెడ్ లేదు, ఏమి లేదు. ఓ కూర్చొని ఎంతో దుఃఖపడి ఏడ్చేది. ఎవరు లేరు, నేను స్వరూప మాత్రం ఉన్నాము. మిడ్ నైట్లో 11 తర్వాత 12 ఎప్పుడో ఒక వార్డుకు తీసుకొని పోయినారు. తీసుకొని పోయి ఆడబెట్టినారు నన్ను. పెడితే ఏం తిన్నాము ఏంటో నాకేం గుర్తులేదు. అయితే రెండో రోజు నేను అడ్మిట్ అయినా
మిడ్ నైట్ పోయి అడ్మిట్ చేసినారు. ఆ మరుసటిదో ఆ మరుసటిదో డాక్టర్స్ వస్తే నేను ఉండనంటే ఉండను అని మొండి పడిన. నేను హాస్పిటల్లో ఉండనంటే కొంతమంది బ్రతిమలాడుతా అమ్మ సామ్యమ్మ ఉండమ్మా ఇంకా 2 రోజులు ఉండట్లేదు, లేదు నేను ఉండనంటే ఉండనని ముందుకు పడితే, అప్పుడు మా మా నేవీ కానికరు తర్వాత వాళ్ళని ఒకరు వచ్చి నన్ను ఇక్కడ తీసుకు తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టేసినారు. తీసుకో అంబులెన్స్ తెచ్చినారు, ఇక్కడ పెట్టినారు. అంతే నాకు తెలుసు ఆ లోపల స్వరూపకు దేవుడే జ్ఞానం ఇచ్చినాడు. ఏవో సిలిండర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ తెచ్చి పెట్టినారు. పాపం హెబ్రోన్ బ్రదర్స్ స్వరూపాలు ఎన్నిసార్లు 12 గంటల రాత్రిలో 3 గంటల రాత్రిలో ఈ సిలిండర్ మార్చను ఆ సిలిండర్ మార్చను 2 నెలలు ఆక్సిజన్ మీదే ఉన్నాను. మా సిస్టర్స్ అందరూ ఈ వ్యాధికి భయపడిపోయి వాళ్ళు సండే స్కూల్ హాల్లో ఉన్నారు. నేను స్వరూప మా ఇద్దరమే ఉన్నాము. మా రూమ్మేట్ ఆ తర్వాత ఒక వారం తర్వాత పిల్లలు అందరు కొంతమంది ఊర్లకు కూడా వెళ్ళిపోయారు మా సిస్టర్స్. ఆ విధంగా ఇక్కడే ఉన్నాము. ఇక్కడే ఉండి దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఇంకా ఆక్సిజన్ పెట్టుకొని ఒక 2 నెలలు ఉంటూ వచ్చినాము. ఏదో ఒకటి జరుగుతూ వచ్చింది ప్రభు దయ వల్ల. 2 నెలల తర్వాత ఆక్సిజన్ తీసా అంటే ఏప్రిల్ మే అంతా ఉన్నింది నుంచి కాబోడు ఆక్సిజన్ తీసేసి అప్పటి నుండి వినపడలేదు సిస్టర్ ఆక్సిజన్ తీసేసి ఎట్లా వినపడలేదు కనుక మ్యూట్ లో లేదు. అట్లా నేను అప్పటి నుండి మామూలుగానే డైట్ తీసుకుంటున్నాము. ఇంకా ఏప్రిల్ మే అయిపోతే జూన్ జూలై ఆగస్టు ఈ నెలలో మామూలుగానే జరుగుతుంది. అయితే ఎక్కడ పోవడం లేదు, లోపలే ఉండి అన్ని చూసుకుంటున్నాము. ఈరోజు వాళ్ళకి ఏదో థ్యాంక్స్ గివింగ్ లా పెట్టాలనుకున్నాము. చాలా మంది ప్రార్థన చేసినారు కదా అని, అయితే బయట వాళ్ళు ఉంటే అనుకుంటే ఎవరు వద్దులే అన్నారు. ఇంకా లోపల వాళ్ళే కొంతమంది ఉంటారు.